దివాళీ క్లీనింగ్, దివాళీ డెకోర్, దివాళీ షాపింగ్. దివాళీ క్లీనింగ్లో వచ్చిన డీక్లెటర్ సామాన్ని ఏదో రకంగా యూజ్ చేద్దాం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, భాగ్యలక్ష్మి వాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో ఏంటంటే, కొన్ని పాత వస్తువుల్ని మనం ఏదో రకంగా యూజ్ చేసుకుందాం అని అనుకుంటాం కదా, సో దాని రిలేటెడ్ అన్నమాట. కొన్ని వస్తువులు మనం తీసేద్దాం అనుకున్నా కానీ తీలేకపోతాం, ఎందుకంటే చిన్న చిన్నగా పెయింటింగ్ అది ఊడిపోయింది, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక చూడటానికి బాగాలేదు అని అనే కానీ మనం తీలేకపోతాం అనమాట. దాన్ని ఏదో రకంగా యూజ్ చేసుకుందాం అనుకుంటాం, బట్ దాన్ని ఎలా యూజ్ చేయాలంటే, పెయింట్ అయితే కనుక మన వేసుకుని దాన్ని మనం మళ్ళీ యూజ్ చేసుకోగలం అనమాట. లైక్ స్ప్రే బాటిల్స్ వస్తున్నాయి కాబట్టి స్ప్రే బాటిల్తో పెయింట్ వేసేసిన, లైక్ ఇట్లాంటి బాటిల్స్ ఉన్నాయి. ఇలాంటివి ఈ మధ్య మ్యాక్సిమం చాలా మట్టుకి బాటిల్స్లోనే వస్తున్నాయి. సో ఈ బాటిల్స్ని ఏదో రకంగా యూజ్ చేద్దామనేసి నా దగ్గర పాత సాసర్లు రెండు ఉన్నాయన్నమాట. సో క్యాండిల్ స్టాండ్స్ చూస్తుంటే ఐడియా వచ్చింది. సో క్యాండిల్ స్టాండ్స్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. సో ఎంసీల్తో ఆ సాసర్ని బాటిల్స్కి అటాచ్ చేసేసిన తర్వాత కూడా అది కూడా ఇంకా ఊడిపోద్దేమో అని డౌట్ వచ్చి కొంచెం ఫెవికాల్తో సెక్యూర్ చేసేసానమాట. సో దీనికి మనం పైన పెయింట్ వేసుకుని క్యాండిల్ స్టాండ్ లాగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో నేనేం చేశానంటే, పైన ప్లెయిన్గా వేస్తే కనుక బాటిల్ కాబట్టి అది పెయింట్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానికి ఒక పైన టెక్చర్ ఇస్తే కనుక ఒక అదొక లెవెల్లో ఉంటుంది కదా, బాగుంటుంది కదా అనేసి నేను ఇట్లా ఫింగర్తో ట్యాప్ 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 చేసేలాగా నేను జెస్సో పెయింట్ని యాడ్ చేశానమాట. సో దానివల్ల అదొక రకమైన ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు నేను నా దగ్గర బ్లాక్ స్ప్రే పెయింట్ ఉంది, అది వేసేస్తున్నాను. దాని మీద గోల్డ్ పెయింట్ వేసానమాట. అయితే నా దగ్గర ఇంకా వేరే సామాన్లు కూడా ఉన్నాయి, లైక్ క్యాండిల్ హోల్డర్స్ ఆల్రెడీ మీరు లాస్ట్ టైం చూశారు, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ కిచెన్లో కాఫీ టీ షుగర్ వేసుకునే బాటిల్స్ ఉన్నవి, అవి కూడా పెయింట్ అంతా ఊడిపోయింది అనమాట, చిప్ అయిపోయింది, కొంచెం పాతగా అయిపోయినట్టున్నాయి. బట్ ఏంటంటే అవి మనం అన్నీ తీసేయలేం కదా, ఏదో కొన్ని రీప్లేస్ చేసుకోగలం కానీ చిన్న చిత్తగా అన్నీ తీసేయలేం. సో దాన్ని ఏదో రకంగా మనం మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవటం, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక ట్రిక్స్ యూస్ చేసి మనం రీయూజ్లోకి తీసుకోవాలన్నమాట. సో నేను అందుకే దానికి మళ్ళీ బ్లాక్ పెయింట్ వేసేస్తే కనుక మళ్ళీ కొత్తగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది లుక్ అనేసి ఆ చిప్ వచ్చిన పెయింటింగ్ అంతా కూడా కొంచెం గీకేసి మళ్ళీ పెయింట్ వేసేసాను అనమాట, బ్లాక్ పెయింట్. అలాగే ఈ క్యాండిల్ హోల్డర్ కూడా, అయితే దీనికి క్రోమ్ పెయింట్ వేసానమాట, స్ప్రే పెయింట్లోనే క్రోమ్ పెయింట్ వేసాను. దాని హ్యాండిల్కి రాలేదన్నమాట పెయింట్, అయిపోయింది బాటిల్ అంతా ఫినిష్ అయిపోయింది. సో హ్యాండిల్ని అదొకటి అలా ఉంచేస్తే బాగోదు కదా, సరే ఏం చేద్దాం అనేసి నా దగ్గర ఒక థ్రెడ్ ఉందన్నమాట, నైలాన్ థ్రెడ్డే, దాన్ని ఆ హ్యాండిల్ చుట్టూ ఫెవికాల్ అంటించి చుట్టేశాను. చుట్టిన తర్వాత పెట్టి చూస్తే చాలా బాగుందన్నమాట. సో ఇది ఒక రకంగా యూజ్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ నేను లాస్ట్ టైం తీసుకొచ్చాను కదా రెండు బాటిల్స్ సోప్ డిస్పెన్సర్స్, సో అవి అలా యూజ్ చేయడానికని తీసుకురాలేదు నేను. సమ్ కైండ్ ఏదన్నా ఫ్లవర్ వేజ్ లాగా, లేకపోతే ఎక్కడో చోట షో పీస్లా పెడితే బాగుంటుంది అనిపించింది. సో దీనికి నాబ్ లాగా ఏదైనా చేస్తే బాగుంటుంది అనేసి నా దగ్గర ఒక అల్యూమినియం మూతలు వస్తాయి కదా సిరప్ బాటిల్స్, ఆ మూత పెట్టి చూస్తే సరిపోయింది. సో దాని మీద నేను ఎంసీల్తో ఇలా ఒక నాబ్ చేశానన్నమాట, ఒక పంప్కిన్ లాగా చేసి దాని మీద ఒక రోజు పెటల్లాగా చేస్తే కనుక అందంగా ఉంటుంది కదా. సెంటెడ్ బాటిల్స్ వస్తాయి చూడండి, సెంట్ బాటిల్స్ దానికి ఉంటాయి అన్నమాట ఇలాగా. సో అలా చేస్తే బాగుంటుంది కదా అనేసి నేను రోజు చేశానన్నమాట. అండ్ నా దగ్గర ఒక గ్లాస్ కూడా ఉంది, ఆ గ్లాస్కి కొంచెం పైన చిప్పింగ్ వచ్చి ఊడిపోయింది అనమాట డిష్ వాషర్లో పెట్టినప్పుడు. సో దానికి కూడా రోజ్ ఫ్లవర్స్ ఆల్రెడీ ఒకటి పాతది ఊడిపోయింది ఉంది, అది పెట్టేసి వైట్ది ఒకటి చేశాను అప్పుడే మళ్ళీ. సో ఇలా మనం పాత వస్తువులు కూడా కొత్తగా చేసుకునేలాగా ఏదో రకంగా మన తెలివి సమ్ కైండ్ ఆఫ్ ట్రిక్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇది చూడండి క్యాండిల్ స్టాండ్స్ ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగుందన్నమాట. గోల్డ్ పెయింట్ వేసేటప్పుడు నేను వీడియో తీశాను కానీ అది పోయిందనమాట. సో మీకు ఇది చూపిస్తున్నాను. అండ్ నేను కిచెన్లో కూడా ఒక కార్నర్లో ఒక ర్యాక్ ఉంటుంది కదా, దానికి కూడా నేను పెయింట్ వేసాను అనమాట గోల్డ్ పెయింటే. సో ఇవన్నీ గోల్డ్ పెయింట్ వేసిన తర్వాత చాలా లుక్ బాగుందన్నమాట. కొత్తగా కొనాలన్నా కానీ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కదా కొన్ని కొన్ని. సో మనం ఏదో రకంగా ఉన్న వస్తువుల్ని ఏదో రకంగా యూజ్ చేసుకునే ప్రయత్నం అనమాట ఇది. సో
3 pieces ఆ టీ కాఫీ షుగర్ దానికి కూడా పెయింట్ వేసాను, దాని కింద ఉన్న స్టాండ్కి కూడా వేసాను అన్నమాట. ఆ పైన నేను క్యానిస్టర్స్ చేశాను కదా, దాని నాబ్స్ రెండు ఉండిపోయినాయి, వాటికి కూడా నేను గోల్డ్ పెయింట్తో ఊరికే టచ్అప్ చేశాను అంతే, పైన పైన ఊరికే ఎట్లా అంతేనంతే. అది కూడా చాలా అందంగా ఉంది. సో ఈ కార్నర్ అంతా కూడా బ్లాక్, వైట్ అండ్ గోల్డ్ థీమ్లో ఉందన్నమాట. సో వుడ్కి ఈ మూడు కలర్సు చాలా బాగా మ్యాచ్ అవుతాయి అన్నమాట. వుడ్ ఫినిష్లో ఉన్న వాటితో పాటు ఇలా బ్లాక్, గోల్డ్, వైటు చాలా బాగుంటాయి. నాకు అందుకే ఇట్లా పెట్టుకోవడం ఇష్టం అన్నమాట. సో ఏదో చిన్న ప్రయత్నం చేశాను. ఇదందరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. నేను డాడీ వచ్చాక ఇద్దరి పని చెప్పకపోతే చూడు, నువ్వేమో నా షూ కొరికేసావు రే కుక్కు, మా ఫ్రెండ్ నువ్వేమో అదంతా గొయ్యి తవ్వేసి చండాలం చేసేసావు. నేను డాడీ వచ్చాక మొత్తం చెప్తాను, నువ్వు అక్కడే కూర్చుని అక్కడే ఉండాలి. మా ఫ్రెండ్ నిన్ను అక్కడే కట్టేశాను, అందుకే నువ్వు అక్కడే ఉండాలి. ఇంకా మొత్తం మట్టి అంతా తవ్వేసి గొయ్యి తీసేసి గార్డెన్ అంతా పాడు చేసేస్తున్నా. నువ్వు షూలు చెప్పులు అన్నీ కొరికేరా పాకినా కొడక, చెప్తాను నీ పని నేను చెప్తాను, డాడీతో చెప్తాను. సో బయట మఫిన్ అదంతా పాడు చేయడం చూసిన తర్వాత మైండ్ అంతా చెడిపోయిందనమాట పొద్దున్నే. తర్వాత నా డైలీ రొటీన్లో డస్టింగ్ రొటీన్ ఎలా ఉందన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంటే పర్టికులర్గా ఇదే చేయాలి అదే చేయాలనే ఉండదు, బట్ ఏంటంటే సర్ఫేస్ క్లీనింగ్ అయితే నేను డైలీ చేస్తాను, సర్ఫేస్ డస్టింగ్ అనమాట. సర్ఫేస్ డస్టింగ్ అంటే ఏంటి, మనం సోఫాలో కూర్చున్నాం, సోఫా హ్యాండిల్స్ ఉంటాయి కదా, సోఫా హ్యాండిల్స్, సెంటర్ టేబుల్ మీద పైన, కంప్యూటర్ టేబుల్ మీద పైన, బెడ్కి హెడ్ బోర్డ్ ఉంటుంది కదా దాని మీద, డ్రెస్సింగ్ టేబుల్ మీద పైన, అలా సర్ఫేస్ క్లీనింగ్ అయితే డైలీ ఉంటుంది సర్ఫేస్ డస్టింగ్. సో ఇలా డీప్గా చేసుకునే డస్టింగ్ ఎప్పుడు ఒకే రోజు ఒక రూమ్ పెట్టుకుంటానన్నమాట. అంటే 20 డేస్కి ఒక రోజు, లేకపోతే 1 వీక్ ఒక రోజు అనుకోండి. సో పర్టికులర్గా ఇదే రోజు చేయాలని ఏమి ఉండదు, బట్ ఏంటంటే ఒకరోజు ఇది చేద్దాంలే అనేసుకుని ఇట్లా నేను ఒక్కొక్క రూము చేసేస్తూ ఉంటాను. సో ఆ రూము అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 15 డేస్ వరకు ఆ రూమ్ చూడాల్సిన అవసరం ఉండదన్నమాట. మాక్సిమం మార్నింగ్ టైంలోనే నేను తలుపులు తీస్తాను, కిటికీ తలుపులు అవన్నీ కూడా. మళ్ళీ మార్నింగ్ ఒక 2 గంటల తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తాను వెంటనే. సో రూమ్లో వెదరు అట్మాస్ఫియరు కొంచెం చేంజ్ అవ్వడానికి అది సరిపోతుంది ఆ టైం ఓపెన్ చేయడానికి, ఓపెన్ చేస్తే కనుక కిటికీ తలుపులు అవి. సో వెంటనే క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. మార్నింగ్ అవర్స్లో కనుక అంత ట్రాఫిక్ అది ఉండదు కాబట్టి మనకి డస్ట్ అంత లోపలికి వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తాం కాబట్టి డస్ట్ ఒకవేళ వచ్చినా కానీ అంత ఎక్కువగా ఉండదన్నమాట. సో నేను ఇలా సర్ఫేస్ మీదేమో డైలీ చేసుకుంటూ డీప్గా క్లీనింగ్ ఎప్పుడైనా వారం రోజులకో 10 రోజులకో 15 రోజులకో ఒకసారి చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఫ్యాన్లు, ఏసీ పైన కర్టెన్లు, కిటికీలు ఇవన్నీ కూడా నెలకి ఒకసారి, లేకపోతే ఎప్పుడైతే చిరాకు అయిపోయిందో అన్నప్పుడు నేను ఆ రోజు నా టైము నా స్కెడ్యూల్ చూసుకుని చేసేస్తూ ఉంటానన్నమాట. సో ఇది నా రొటీన్ అండి. అయితే ఈ క్లీనింగ్ చేసేటప్పుడు కూడాను పర్టికులర్గా నేను కొనుక్కునే తీసుకొచ్చే ప్రొడక్ట్స్ ఏమీ ఉండవు. వెనిగర్ క్లీనింగ్ అయితే నేను ఇంట్లోనే చేసుకుంటాను. వెనిగర్ సొల్యూషను కొంచెం సోప్ వేసి వాటర్ వేసి వెనిగర్ సొల్యూషన్ కొంచెం వేసుకుని కలిపేసుకుని ఒక స్ప్రే బాటిల్లో యూస్ చేసేసుకోవటమే. అయితే దీని గురించి స్పెషల్గా కొనేది అంటూ ఏమి ఉండదు, ఎందుకంటే నాది ఫర్నిచర్ అంతా కూడా వుడెన్ ఫర్నిచర్. సో వీటికి పాలిష్ ఉంటుంది కాబట్టి, న్యాచురల్ వుడ్ కాబట్టి దానికి పాలిష్ వేస్తే కనుక ఆ పాలిష్ని మనం ఏదైనా కెమికల్ దాంతో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా క్లీనర్తో మనం యూస్ చేస్తే కనుక క్లీన్ చేస్తే కనుక దాని మీద ఉన్న షైనింగ్ పోతుందన్నమాట. సో అందుకని నేను ఓన్లీ తడిగుడ్డ లేదంటే పొడిగుడ్డ, అది కూడా మంచి క్లాత్లు, మైక్రోఫైబర్ క్లాత్లు వస్తూ ఉంటాయి కదా, అట్లాంటి క్లాత్లు పెట్టుకుని అవసరమైన చోట తడిబట్ట లేదంటే పొడిబట్టతో తుడిచేస్తూ ఉంటానన్నమాట. సో ఇలా ఈ రూమ్ అంతా కూడా నేను మొత్తం చైర్స్లో కుషన్స్ అన్నీ, కుషన్ క్లాత్లు ఇంకా అవన్నీ కూడా తీసేసాను. ఈ రూమ్లో బెడ్షీట్ ఒకటి తీయలేదు కదా, సో ఆ బెడ్షీటు అవన్నీ కూడా తీసేసి ఈ కుషన్స్ అన్నీ కూడా మళ్ళీ రీఅరేంజ్ చేసేస్తున్నాను అన్నమాట. అయితే కంప్యూటర్ టేబుల్ దగ్గర కూడా బుక్స్, బుక్స్ షెల్ఫ్ అంతా కూడా తీసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టేదంతా కూడా నెలకు ఒకసారే చేస్తాను. పై పైన మాత్రం అంటే పైన పెట్టిన ఆర్టిఫెక్ట్స్, సమ్ డెకరేషన్ ఐటమ్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా 1 బై 1 అన్నీ తీసి తుడిచి మళ్ళీ పెట్టేస్తూ ఉంటానన్నమాట. సో ఇది నా రొటీను. పర్టికులర్గా ఇదే చేయాలి ఇది చెయ్యాలి అని ఏమి ఉండదు, బట్ ఏంటంటే చేస్తూ ఉంటే మనకి బర్డెన్ లేకుండా ఉంటుందన్నమాట. సో నేను అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను.
మనం ఏం చేస్తున్నా కానీ మొనోటనస్గా అనిపించకూడదు. మళ్ళీ అలా ఉంటే మనకే అదో రకమైన స్ట్రెస్గా ఉంటుందన్నమాట. సో మనమే ఈజీగా మనకి వీలుని బట్టి, మన స్కెడ్యూల్ని బట్టి మన పనుల్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇలా నా క్లీనింగ్ రొటీన్లో మీ అందరికీ మా చింటూది రూము, సిరి రూము, హాల్ చూపించాను, ఇటు మందిర్ రూము, కంప్యూటర్ టేబుల్ రూమ్ అన్నమాట ఇది. సో ఇంకా నా బెడ్రూమ్ ఒకటి ఉంది, అది కూడా దీపావళి క్లీనింగ్లో కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇలా మనం ప్లాన్ చేసుకునేది కూడా మనకి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, ఇంకా మనకి చేసే పనిలో హ్యాపీనెస్ ఉండాలి. సో ఇలా నేను అన్నీ దివాళీ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత గార్డెన్ అంతా కూడా మఫిన్ పాడు చేసింది కదా, పెద్ద గొయ్యి అయితే కార్నర్లో తవ్వేసింది. సో ఆ గొయ్యిని అట్లానే పూట చేసే కన్నా దాంట్లో ఏదైనా మొక్క వేసేద్దాం అన్న ఐడియా వచ్చిందనమాట. సో ఆ మట్టి అంతా తీసేసాను, అండ్ ఆ మట్టి తీసేసి అందులో ఒక మొక్క వేద్దామని అనుకుంటున్నాను. తర్వాత ఆ మట్టి గురించి, నీళ్లు పోయాక ఈ మొక్కలన్నీ కూడా వాడిపోయినాయి అన్నమాట. ఎందుకంటే మట్టి అలా ఉండగా నీళ్లు పోస్తే కనుక స్లరీ అయిపోతుంది కదా అదంతా. సో దాని గురించి నీళ్లు పోయలేదు. ఈ చామంతి కట్టింగ్స్ నేను పెట్టాను కదా, చక్కగా గ్రో అవుతున్నాయి, చాలా మంచిగా చిగురు వస్తున్నాయి. పించింగ్ కూడా చేసేసాను అనమాట చిగుళ్ళు. పించింగ్ చేస్తే ఏమవుతుందంటే ఒక కొమ్మకి రెండు మూడు అట్లా వస్తాయి, అలా వస్తే కనుక ఘనంగా ఎదుగుతుంది అనమాట. సో ఇంకా మొగ్గలు అయితే స్టార్ట్ అవ్వలేదు. మఫిన్కి అయితే పనిష్మెంట్ ఇచ్చాను కార్నర్లో కూర్చోబెట్టి. సో ఇప్పుడు ఇదంతా పని కంప్లీట్ చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది. అయితే మూల మట్టి తవ్వేసింది కదా, ఒక పెద్ద గుంటలా తవ్వేసింది అనమాట. సో మనీ ప్లాంట్ గార్డెన్లో ఒక క్రోటన్ చెట్టు ఉండిపోయింది. సో అది చాలా పెద్దదైపోయింది, 3 ఇయర్స్ అయిపోయింది అనమాట. సో దాన్ని అక్కడ తీసుకెళ్ళి రూట్ బౌండ్ కూడా అయిపోయింది, కుండీలో ఉంటుంది అది. సో దాన్ని తీసుకెళ్ళి ఆ మూల ప్లాంట్ చేసేస్తే బాగుంటుంది కదా అని ఐడియా వచ్చింది. సో దాన్ని తీసుకెళ్ళి అక్కడ మూల ప్లాంట్ చేసేసాను. వీడు చూడండి ఎంత అల్లరి చేశాడు ఇప్పటి వరకు. సో అందుకే వీడిని ఇలా బంధించేశాను. మట్టిలో ఆల్రెడీ దొల్లేసి బాగా మట్టి అంతా అయిపోయి చండాలం అయిపోయింది కోటంతా కూడాను. సో ఏడుస్తున్నాడు అయినా సరే అలా వదిలేశాను అనమాట బంధించేసి. సో ఇక్కడ ప్లాంట్ అయితే ప్లాంట్ చేసేసిన తర్వాత కూడా ఎక్స్ట్రా మట్టి ఉండిపోయింది అనమాట, బాగా ఎక్కువగా కొంచెం ఎత్తుగా అయిపోయింది అక్కడ. సో నీళ్ళు కూడా కొంచెం తొందరగా ఆరట్లేదు. సో ఆ మట్టి అంతా కూడా తీసేసి తక్కువగా ఉన్న పాట్స్లో షిఫ్ట్ చేసేసాను అనమాట. షిఫ్ట్ చేసిన తర్వాత నీళ్లు పోయాక చాలా మొక్కలు వాడిపోయినాయి కదా, సో తొందరగా నీళ్ళు పోద్దాం అనేసి నీళ్లు పోసేసాను అనమాట మొక్కలు గార్డెన్లో మొత్తం అంతా కూడాను. అయితే ఆ మూల మాత్రం కొంచెం లాన్ అంతా పాడైపోయింది. సో తొందరగా రావడానికి టైం పడుతుంది, ఇంకా టైం పట్టేలా ఉంది. కొంచెం ఇప్సమ్ సాల్ట్ కొంచెం ఎక్కువ నీళ్ళల్లో కలిపి వేస్తూ ఉంటే కనుక లాన్ తొందరగా బాగా ఎదిగిపోతుంది అనమాట. తర్వాత వీడికి స్నానం చేయించేసాను కుక్కుబాబుకి. వాడు అస్సలు స్నానం చేయించుకోడండి, అసలు ఎంత ఏడుస్తాడో, చాలా ఏడ్చాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. చూడండి కొంచెం అయిపోతాడు స్నానం చేయించేటప్పుడు, తడిపితే వాడిని కొంచెం చిన్నగా అయిపోతాడు అనమాట. కోటు చాలా పెద్దగా ఉంటుంది, సన్నగా చిన్నగా ఉంటాడు. సో వీడికి ఫుల్గా స్నానం చేయించేసాను. మఫిన్కి అయితే ఇంకా స్నానం చేయించలేదు, పండగ దగ్గరికి వచ్చాక చేపిస్తాను మఫిన్కి. ఎందుకంటే మట్టిలో మళ్ళీ ఒకసారి తవ్వటం మొదలు పెడితే కంటిన్యూ మళ్ళీ తవ్వుతూనే ఉంటుంది అది. సో అందుకని గార్డెన్కి సేఫ్టీగా కొంచెం అడ్డం పెట్టానన్నమాట. వీడికి తర్వాత కోట్ అంతా కూడా దువ్వి క్లీన్ చేసి తర్వాత నేను స్నానం చేయడానికి చాలా టైం పట్టిందనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ నా ఛానల్కి కనెక్ట్ అవుతున్నారు, థ్యాంక్ యూ ఫర్ దట్. చాలా హ్యాపీగా ఉంటుందండి నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్.